ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే సర్కారు విద్యకు పెద్ద పీట వేస్తున్నామంటారు చదువుకు పీట వేస్తున్నామని చెప్తారు కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తున్నామంటారు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నామంటారు ఒక విస్తుపోయే నిజమేంటే సర్కారీ స్కూళ్ళల్లో ఒక్కో విద్యార్థి మీద దాదాపు తొంభై ఐదు వేల రూపాయలు తొంభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేస్తుందంట గవర్నమెంట్ మనం ప్రైవేట్ స్కూల్ పిల్లలు మండల హెడ్ క్వార్టర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో యాభై వేలు కడితే ఫీ ఫీజులు అయిపోతున్నాయి ప్రైవేట్ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ స్కూల్ కోసము విద్యార్థుల కోసము ఒక్క విద్యార్థి మీద దాదాపు తొంభై వేలకు పైగా కూడా ఖర్చు చేస్తుందంట కానీ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో పడిపోతుంది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతుంది నేరు దారిపోతుంది లక్ష్యం అనేటువంటిది మరి దారణ దాని కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇంకోటువంటి నిజం ఏంటంటే రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని బడులు పద్దెనిమిది వందల అరవై నాలుగు గంట తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేనటువంటి స్కూల్ పద్దెనిమిది వందల అరవై నాలుగు అంట విద్యార్థులు లేనివి పెరుగుతున్నాయంటే సమగ్ర శిక్షణ ప్రాజెక్ట్ ఆమోదిత సమావేశం కోసం గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ నివేదిక సమర్పించింది ఆ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో విద్యార్థులు లేని పాఠశాలలు పన్నెండు వందల పదమూడు అయితే ఈ సంవత్సరం ప పద్దెనిమిది వందల అరవై నాలుగు ఉన్నాయంట ఏటేటా వాటి సంఖ్య పెరుగుతుందా అంటే మరి ఎక్కడ లోపం ఉందనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద అయితే ఉంది ఇన్ని లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు కూడా చదువు కోసం ఖర్చు పెడుతున్నప్పుడు మరి ఎందుకు నిర్వీర్యం అయిపోతుంది దాదాపు మీరు ఏడు చూస్తే జీరో ఉన్నటువంటి స్కూలు విద్యార్థుల సంఖ్య జీరో ఉన్న స్కూలు పద్దెనిమిది వందల అరవై నాలుగు ఒకటి నుంచి ముప్పై మాత్రమే ఉన్నటువంటి స్కూలు తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఏడు అంట ముప్పై ఒకటి నుంచి వంద మంది విద్యార్థులు ఉన్నటువంటివి తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది అంట అంటే ఆల్మోస్ట్ ఒక సంఖ్య ఒక విద్యార్థి నుంచి వంద విద్యార్థులు ఉన్నటువంటివే దాదాపు పద్దెనిమిది వేల స్కూళ్ళు ఉన్నాయి పంతొమ్మిది వేల స్కూలు ఉన్నాయి ఇడ కేవలం వంద మంది విద్యార్థులు ఉన్నటువంటి స్కూలే పంతొమ్మిది వేల ఉన్నాయన్నమాట ఇక ఏడు వందల యాభై పై ఉన్నటువంటి స్కూల్ కేవలం ఎనభై ఐదు మాత్రమే ఉన్నాయి ఇంకా మరి ప్రభుత్వము మరి ఇన్ని తరచు పెట్టేసి విద్యా వ్యవస్థని సమగ్రంగా సమీక్ష చేస్తున్నాం దాన్ని మొత్తం పునరుద్ధరిస్తున్నాం లేకపోతే దానికోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్పి ఇట్లాంటి ఇంత బడ్జెట్లు పెట్టేసి చివరికి స్కూళ్ళు లేన విద్యార్థులు లేనటువంటి స్కూళ్ళను మెయింటైన్ చేస్తున్నామంటే ఇది సుగబడాల్సినటువంటి విషయం అని చెప్పాలి ఎందుకంటే ఈరోజు అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అనేటువంటిది పరిశీలన జరగాల్సి సమీక్ష జరగాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నిర్వీర్యమైపోతున్నాయి నేరు దారిపోతున్నాయి విద్యార్థులు ఆ వైపు ఎందుకు పోతలేనటువంటిది సమీక్ష చేసి ఇప్పటికైనా సరే మహర్దశ కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని అయితే ఆశిద్దాం